హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి భారత్ ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసింది ఏమిటి అంటే తేజస్తో పాటు డార్బీ ఈఆర్ అనే మిజైల్ని టెస్ట్ చేసింది డార్బీ ఈఆర్ అనేది నెక్స్ట్ రేంజ్ నిజానికి ఒకప్పుడు డార్బీ అనే మిజైల్ ఉంది దానికి ఎక్స్టెండెడ్ రేంజ్ అంటే డార్బీ ఈఆర్ అయ్యింది సో దీన్ని టెస్ట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా నిజానికి డార్బీ ఎనభై కిలోమీటర్ల రేంజ్ మాత్రమే ఉండేది డార్బీ ఎక్స్టెండెడ్ రేంజ్ ఏదైతే ఉందో అది నూట అరవై కిలోమీటర్లు ఇది ఒక ఎయిర్ లాంచ్ వేరియంట్ అంటే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్కి దీన్ని అటాచ్ చేసి గాల్లోనే దీన్ని ప్రొజెక్ట్ చేస్తాం అంటే గాల్లో నూట అరవై కిలోమీటర్లు ప్రయాణం చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు సో అద్భుతంగా ఇది పాకిస్తాన్కే కాదు చైనాకి కూడా చుక్కలు చూపెట్టే మిజైల్ అనమాట సో ఈ రకంగా ఇది ఒక సక్సెస్ఫుల్ ఎయిర్ లాంచ్ వేరియంట్గా మారింది అనేది డిఆర్డిఓ చెప్తోంది ప్రభుత్వం కూడా చెప్తుంది మరోవైపు కొత్త టెక్నాలజీతోటి అండ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా దీన్ని ఉండేటట్టు తయారు చేశారు ఇది స్పీడ్గా డిటెక్ట్ చేస్తుంది శత్రువు యొక్క వెపన్స్ని లేదా క్రాఫ్ట్స్ని స్పీడ్గా డిటెక్ట్ చేసి వాటిని టార్గెట్ చేసి ఆ టార్గెట్కి రీచ్ అవుతుంది తేజస్తో నిజానికి మొన్నటికి మొన్న మేము ఒక వీడియో కూడా చేసాం మీరు చూసుంటారు చూడకపోతే చూడండి తేజస్తో పైథాన్ ఫైవ్ని టెస్ట్ చేయడం జరిగింది ఆ పైథాన్ ఫైవ్ ఆల్రెడీ ఫాస్ట్ అండ్ ఫెరోషియస్ అందులో భాగంగా ఇప్పుడు తేజస్ తోటే ఈ డార్బీ ఈఆర్ని కూడా టెస్ట్ చేయడం జరిగింది ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి సో తేజస్తో అటు పైథాను వెళ్తుంది డార్బీ డిఆర్ ఏది ఏ ప్రదేశాలకు ఎలాంటి అవసరమో దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసి మనం అద్భుతంగా ప్రొజెక్ట్ చేయొచ్చు మనకు నిజానికి రఫైల్డ్ ఉన్నాయి ఫైటర్ జెట్స్ వాటికి మెటియోర్ మిజైల్స్ ఇవి ఇప్పటికే రఫైళ్లకు మెటియోర్ మిజైల్ని టెస్ట్ చేయడం అనేది చైనాకు నిద్రపట్టనివ్వకుండా చేస్తే ఇప్పుడు అదే తేజస్తో ఇప్పుడు డార్బీ డిఆర్ ఎక్స్టెండెడ్ రేంజ్ మరోవైపు పైథాన్ ఫైవ్ కూడా టెస్ట్ చేయడం అసలు చైనాకు మెంటలెక్కిపోతుంది నిజానికి భారత్ మిజైల్ విషయంలో చాలా గొప్ప టెక్నాలజీని ఏర్పాటు చేసుకుంటుంది ఆ మిజైల్స్ని ఎయిర్క్రాఫ్ట్లకు కూడా అటాచ్ చేయడం వల్ల అసలు మామూలు పనితనం కాదు మామూలు ఫెరోషియస్ కాదు అందులో ఎటువంటి డౌట్ లేదు మీరు కూడా కామెంట్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి